వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఇక్కడ ఎస్బీఐ నోటిఫికేషన్లో, ఎస్బీఐ పీఓ రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక నోటిఫికేషన్లో మనకు అటెంప్ట్స్ అనే వర్డ్ చాలా కీలకమైంది. అండ్ ఈ అటెంప్ట్స్ విషయంలో చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పి నేను ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇక్కడ అటెంప్ట్స్ ఏంటంటే, మనకు ఓసీ కేటగిరీకి ఇన్ అటెంప్ట్స్, అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి అన్లిమిటెడ్. సో ఇలా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట ఆ నోటిఫికేషన్లో. అటెంప్ట్స్ అని అంటే ఒక అటెంప్ట్ పూర్తయింది అని మనకు వాళ్ళు ఎలా కన్సిడర్ చేస్తారు అంటే, ఇక్కడ ఎస్బీఐ పీఓ విషయంలో ఏంటంటే, ఎప్పుడైతే మనము ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి అపియర్ అవుతామో, సో అప్పుడు ఒక అటెంప్ట్ పూర్తయిందని వాళ్ళు లెక్క కడతారు. కానీ ఐబీపీఎస్ ఎగ్జామ్స్లో అలా కాదు. కేవలం ప్రిలిమ్స్ మనము కి అపియర్ అయిన వెంటనే వాళ్ళు ఒక అటెంప్ట్ అయిందని లెక్క అని ఒక లెక్క కడతారనమాట. సో ఇది మనకు ఇక్కడ బేసిక్ డిఫరెన్స్. సో రీసెంట్గా రిలీజ్ అయిన ఈ ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ ప్రకారంగా చూస్తే, సో మీరు ఇంతకుముందు ఎస్బీఐ పీఓలో మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ కేటగిరీ అనుకోండి, సో ఓసీ కేటగిరీలో 4 సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఇప్పుడు 4 సార్లు మెయిన్స్కి అపియర్ అయి ఉంటే, సో మీరు ఇక ఎలిజిబుల్ కాదనమాట. సో అలా అయితే మాత్రమే మీరు అటెంప్ట్గా మీరు మైండ్లోకి పెట్టుకోండి. సో మిగిలిన అన్ని విషయాల్లో ఎస్బీఐ పీఓ ఓన్లీ ప్రిలిమ్స్లో మాత్రమే మీరు అపియర్ అయి ఉంటే అది అటెంప్ట్ కిందకి రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.